నిజంగానే తెలీదు. మీ శూన్యం అనే వైఫై నెట్వర్క్ నేను హైర్ చేసుకున్నాను. అర్థంగిని కదా, మీ చీకటి సగభాగం పంచుకున్నాను. నాకు ఏమీ తోచడం లేదు. ఆలోచించి నువ్వే చెప్పు. ఒక్కసారి బాంబు వేశాక అది పేలాలో వద్దో నువ్వే ఆలోచించుకో అన్నట్టుంది. చెప్పండి, ఏం చేయాలి నేనిప్పుడు? మీరు బయటికి వెళ్ళిపోతే భర్త లేని అత్తింట్లో కోడలుగా బ్రతకాలా? లేదంటే మీకే స్థానం లేని ఈ ఇంట్లో నాకు మాత్రం ఏం స్థానం ఉంటుంది అని మా పుట్టింటికి వెళ్ళిపోవాలా? అదీ కాదంటే రాముడు అడవికి వెళ్తుంటే సీతలా మీ వెనకే రావాలా? ఇంకో ఆప్షన్ కూడా ఉన్నట్టుంది. అన్న వెనకే తమ్ముడు లక్ష్మణుడు కూడా వెళ్తుంటే ఊర్మిళ నిద్రపోయినట్టు నిద్రపోవాలా? నాకు తెలీదు. అక్కడ మీ అమ్మగారి ఆజ్ఞకు తల వంచినప్పుడు తెలీదా మీకొక్క భార్య ఉందని, దాని గతేంటి అని, దానికొక తోడు నీడా గూడు కావాలి అని మర్చిపోయారా? మీరిప్పుడు బ్రహ్మచారి అనుకున్నారా? కాశీకి పోతుంటే కమండలం చాలు అనుకోవడానికి? మీకు పెళ్ళయింది, పక్కన భార్యుంది, దాని పరిస్థితి ఏంటి అని ఆలోచించి మీ నిర్ణయం చెప్పాలి కదా. నా నిర్ణయాన్నడిగే సహనం అక్కడ కనిపించలేదు. అడిగుంటే ఏం చెప్పేవారు అని నేనడుగుతున్నాను. అది నేనేమీ ఆలోచించలేదు. అది అది అసలు సంగతి. అంటే మీ దృష్టిలో నేనో చీమనో దోమనో అయిపోయాను అంతేకదా? మీ అమ్మగారు మీకు శిక్ష వేస్తారు, మీరు భరిస్తారు. మరి ఈ తప్పు చేయని నాకు శిక్ష ఎవరు వేస్తున్నట్టు? మీరా మీ అమ్మగారా? ఎవరు నా పరిస్థితికి పరిష్కారం బోధిస్తారు? నీ నిర్ణయం నువ్వే తీసుకునే హక్కుంది. ఏ నిర్ణయం తీసుకున్నా బూడిదయ్యది నా బతికే. భస్మాసురుళ్ళ నా చెయ్యి నా నెత్తినే పెట్టుకోమంటున్నారా? ఒక్క మాట అడుగుతాను, నిజం చెప్తారా? నువ్వు చాలా ప్రశ్నలకి జవాబులు అడుగుతున్నావు. నా దగ్గర ఒక్కదానికి జవాబు లేదు. పరీక్షకి కూర్చుని జవాబు తెలీదంటే కుదరదు. తప్పో ఒప్పో తెలిసిందే రాయాలి. మీకు తెలిసిందే అడుగుతాను. ఏంటది? మీరు నిజంగా తప్పు చేశారా?